Hello friends, welcome to our channel. Iroju manam coins toti money tree ni ela tayar cheyalo telusukundam. Idi evarkaina gift ga ivadaniki kuda baaguntundi. Deeniki kavalsina items kuda chaala simple andi. Oka cardboard manaku kavalsina size lo cardboard teesukovali. Alage fevikwik laavu paati daram gaani purikosa gaani teesukovali. Fevikol alage coins manam atikinchadaniki 5 rupees 2 rupees 1 rupee coins alage fabric paints gold color black color and brown color anamata ivi metallic aithe baaguntayi idgondi chudandi ila frame gattichi man ishtam vachina shape lo manam dream tayar chesukochu video skip cheyakunda chudandi maa video ganaka meeku nachinatayite like cheyandi share cheyandi subscribe cheskondi pakkane unna bell icon press cheyandi ika video loki vellipodama ముందుగా కార్డ్బోర్డ్ పైన మనం పెన్సిల్తో చెట్టు షేప్లో మనకు కావాల్సిన షేప్లో డ్రా చేసుకోవాలి. ఆ లైన్కి మీద మనం ఫెవికాల్ తోటి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఆ ఫెవికాల్ మీద మనం లావుపాటి దారం కానీ పురికోస కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ స్టార్టింగ్లో మనం సింగిల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం. మీరు 4-5 దారాలు కలిపి కూడా మనం అతికించుకోవచ్చు. ఇలా దారాన్ని మనం షేప్ కోసం అతికించుకుంటున్నాం అన్నమాట. ఇలా అతికించుకున్న తర్వాత మళ్ళీ పక్కనే మనం ఫెవికాల్ తోటి మళ్ళీ ఇంకో లైన్ వేసుకొని దాని మీద మళ్ళీ దారం అతికించుకోవాలి. మన చెట్టు మొదలు ఎలా ఉంటుందో ఆ విధంగా మనం ఈ దారాలతోటి అతికించుకోవచ్చు. సింగిల్ థ్రెడ్ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు 4-5 దారాలు కలిపి కూడా మీరు అతికించుకోవచ్చు అన్నమాట. ఇలా వరుసగా దారాలన్నీ అతికించుకుంటూ ఉండాలి. ఇలా పక్క పక్కనే మనం ఫెవికాల్ వేసుకుంటూ ఈ థ్రెడ్స్ని కానీ పురికోసని కానీ మనం ఇలా అతికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫెవికాల్ ఇలా వేసుకొని మనం దారాలు అతికించుకోవాలి. ముందు అవుట్ సైడ్ చెట్టుకి మొదలుని అటు ఇటు అతికించుకుంటే సెంటర్లో తర్వాత అతికించుకోవడం ఈజీ అయిపోతుంది. ఇక్కడ 3-4 దారాలు కలిపి తీసుకుని అతికిస్తున్నాం. ఇలా అతికించుకోవడం వల్ల కొంచెం త్వరగా అయిపోతుందండి. సింగిల్ థ్రెడ్ యూజ్ చేస్తే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా చేసిన తర్వాత మనం ఇలా ఒక పెన్సిల్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే బాగా అతుక్కుపోతుంది అన్నమాట. కొద్దిగా టైం తీసుకొని చేస్తే ఒక మంచి గిఫ్ట్ ఐటెం తయారైపోతుంది. ఇది మనం ఎవరికన్నా ఇదిగోండి ఈ విధంగా మనం స్టెమ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా చెట్లో ఇట్లా ముడులు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఒక రౌండ్గా తయారు చేసుకొని దాన్ని అతికించుకుంటున్నాం. ఇక్కడ సెంటర్లో మనం చూడగానే చెట్టు మొదలు చూస్తే ఇట్లా ముడులు ముడులుగా ఉంటాయి కదండి. సో అలా మనం ఇక్కడ అతికించుకుంటున్నాం అన్నమాట. ఈ గిఫ్ట్ ఐటెం తయారైన తర్వాత మనం ఇది కనుక ఒక మార్కెట్లో కానీ ఏదైనా షాప్లో కానీ కొనాలంటే ఒక 3,000-4,000 రూపీస్ వరకు వాళ్ళు చెప్తారండి. ఇది ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరికన్నా ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చినా కూడా వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ విధంగా చెట్టు మొదలు మొత్తం దారాలతో అతికించుకోవాలన్నమాట. ఫైనల్గా ఇలా తయారైందండి కొమ్మలు చెట్టు మొదలు. చూసారుగా మన ఒరిజినల్ ట్రీకి ఎలా ఉంటుందో మాను అలాగే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ముందు బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేసుకోవాలి. కార్డ్బోర్డు ఈ ట్రీ మొత్తాన్ని కూడా మనం ముందు బ్లాక్ కలర్ తోటి పెయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ వేసుకున్నాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద మనం ఈ మాను మీద మనం బ్రౌన్ కలర్ పూసుకోవాల్సి ఉంటుంది. బ్రౌన్ కలర్ పెయింట్ వేసుకుందాం. చెట్టు మొదలు ఎలా ఉంటుందో ఆ విధంగా
ఆ కలర్ మనం తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ చెట్టు మొదలుకి స్టెమ్స్కి మొత్తానికి మనం బ్రౌన్ కలర్ వేసుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వేసుకోవాలండి. ముందుగానే కాయిన్స్కి మనం కొన్ని కాయిన్స్ సేమ్ కలర్ ఉంచేసి కొన్నిటికి మనం గోల్డ్ కలర్ అప్లై చేసుకోవాలి, మెటాలిక్ గోల్డ్ కలర్. ఇప్పుడు కాయిన్స్ మీద మనం ఫెవిక్విక్ పూసుకొని ఇక్కడ ఈ స్టెమ్ స్కీమ్ ఒక ట్రీ షేప్లో ఎలా వస్తుందో అలా మొత్తం మనం అతికించుకుంటూ ఉండాలి. ఆల్టర్నేట్గా అతికించుకుంటే బాగుంటుంది. సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ కాయిన్స్ అంతా కూడా బాగుంటాయి. మన ఇష్టం అండి, మనకి ఏ కాయిన్స్ అవైలబుల్గా ఉంటే ఆ కాయిన్స్ యూజ్ చేసుకోవచ్చు. 5 రూపీస్ కానీ, 2 రూపీస్ కానీ, 1 రూపీ కానీ ఏదైనా కూడా ఈ ఫెవిక్విక్ తోటి కొంచెం జాగ్రత్తగా అతికించుకోండి. ఈ విధంగా ఫెవిక్విక్ పూసి కాయిన్స్ దాని మీద ఇలా అతికించుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఎలా చెట్టు ఎలా షేప్లో ఉండాలనుకుంటే, ఏ షేప్లో ఉండాలనుకుంటే అలా మీరు గుబురుగా ఇవన్నీ కాయిన్స్ తోటే నింపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. తయారైన తర్వాత అవుట్పుట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా సింపుల్, కొద్దిగా క్రియేటివిటీ అంతే. ఈ విధంగా అన్ని కాయిన్స్ని అతికించుకుంటూ ఉండాలన్నమాట. బయట బోల్డ్ అన్ని డబ్బులు పోసుకునే కంటే ఇంట్లో మనం ఇలాంటి పెయింట్స్ చాలా ఈజీగా తయారు చేసుకొని ఇస్తే మనకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొద్దిగా టైం వెచ్చించి మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా కాయిన్స్ని మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలనుకుంటే ఎలా. ఓన్లీ సిల్వర్తో కూడా చేసుకోవచ్చు, ఓన్లీ గోల్డ్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కాయిన్స్ని అతికించుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ విధంగా మొత్తం అతికించుకున్న తర్వాత కింద మనం గోల్డ్ కలర్ తోటి ఒక ఏమంటారు గ్రాస్ లాగా వేసుకోవచ్చు. ఇక్కడ కావాలి అంటే మీరు ఫెవిక్విక్ వేసుకొని, ఫెవికాల్ కానీ వేసుకొని అక్కడ సాండ్ తోటి కానీ లేదంటే చిన్న చిన్న పూసలతో కూడా మనం అతికించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం పూసలు అవేం తీసుకోలేదు, ఓన్లీ గోల్డ్ కలర్ తోటి ఇక్కడ మనం కింద గ్రాస్ లాగా వేసుకుంటున్నాం. అలాగే ఆ గోల్డ్ కలర్ని అక్కడక్కడ మనం చెట్టు మానుపైన కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇది మొత్తం తయారైన తర్వాత ఈ లుక్ బాగుంటుందండి. చుట్టూ బంగారు రేణువులు పరుచుకున్నట్టు ఉంటాయన్నమాట చెట్టు చుట్టూత. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ మనకి మళ్ళీ గోల్డ్ కలర్ కానీ అంటిన దగ్గర అంతా మనం మళ్ళీ బ్లాక్ పెయింట్ తోటి అవుట్లైన్స్ గీసుకుంటే ఆ స్టెమ్స్ దగ్గర, స్టెమ్స్ మధ్యలో కూడా ఆ గ్యాప్ తెలిసేలాగా, స్టెమ్స్ వేరియేషన్ తెలిసేలాగా మనం బ్లాక్ కలర్ తోటి ఫిల్ చేసుకోవాలి. చూడండి అవుట్పుట్ ఇలా వస్తుంది. బంగారు రేణువుల మధ్య ఒక మనీ ట్రీ నిలబడినట్టుంది, ఒక కాయిన్ ఇక్కడ రాలినట్టుగా. మన క్రియేటివిటీ, ఏదైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో మన మనీ ట్రీ కల్పవృక్షం రెడీ అయిపోయిందండి. దీన్ని ఫ్రేమ్ కట్టించుకుంటే ఈ లుక్ వేరే ఉంటుంది. ఎంబోజ్డ్ పెయింట్కి మనం ఎలా అయితే ఫ్రేమ్ కడతారో అలా కట్టిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.